గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలుషిత ఆహారం వడ్డిస్తున్నారంటూ రాత్రి విద్యార్థినులు ధర్నాకు దిగారు. సాంబార్లో కప్ప పడిందని, పిల్లలు తింటున్న పెరుగును వడ్డిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. దానిపై వార్డెన్కు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదంటూ హాస్టల్ భవనం మీదట బయట ఇచ్చారు. ఈగలు, బొద్దింకలు, దోమలతో కలుషితం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పట్టించుకొని వార్డెన్ను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు విద్యార్థినులు. దీంతో రంగంలో దిగిన పోలీసులు విద్యార్థినులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ఇది అంశంకి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కలుషిత ఆహారం వడ్డిస్తున్నారని చెప్పి విద్యార్థులు రోడెక్కారు, పూర్తి సమాచారం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాదాపు నెల రోజుల నుంచి విద్యార్థులంతా లేడీస్ హాస్టల్లో ఆహారం బాగోవట్లేదు. ఫుడ్ మాకు ఈ ఫుడ్ పెడుతున్న ఫుడ్ లో కీటకాలు పడుతూ ఉంటాయని ఇప్పటికే పలుమార్లు ప్రిన్సిపల్ దృష్టికి అలానే వీసీ దృష్టికి తీసుకువెళ్లారు. కానీ వాళ్ళు ఏం పట్టించుకున్న పాపాన్ని కూడా పోలేదు. మొన్న సాంబార్ లో కాల్ చేరి వచ్చింది. కాల్ చేరి వచ్చినా కూడా ఫిర్యాదు విద్యార్థులంతా వీసీకి అలానే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు, అయినా పట్టించుకోలేదు. నిన్న మధ్యాహ్నం భోజనానికి సంబంధించి కప్ప సాంబార్ లో కప్ప వచ్చినట్టు కూడా విద్యార్థులు గుర్తించారు. దాంతో లేడీస్ హాస్టల్లో విద్యార్థులు ఎవరు భోజనం చేయలేదు, భోజనం చేయకుండానే క్లాసులకు అటెండ్ అయిన పరిస్థితి. నిన్న సాయంత్రం వెళ్లేసరికి పెరుగుని పిల్లి తింటూ ఉంటుంది, విద్యార్థులకు వడ్డించే పెరుగు పిల్లి తింటూ ఉంటున్న దృశ్యాన్ని చూశారు. చూసి ఒక్కసారిగా ఆగ్రహించారు. ఇప్పటికే పలుమార్లు మేము వీసీకి ఫిర్యాదు చేశాము, ప్రిన్సిపల్ కి, వార్డెన్ కి అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మధ్యాహ్నం కప్ప సాంబార్ లో వచ్చింది. ఇప్పుడు సాక్షాత్తు పిల్లే తింటూ పెరుగును తింటుంది. అది మాకు వడ్డించే పెరుగు, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థినీలు ఒక్కసారిగా రోడ్డెక్కి ఆందోళన చేశారు. దాదాపు 3 గంటల పాటు ఆందోళన కొనసాగింది. పోలీసులు కూడా రంగంలో దిగారు. ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని కూడా దాదాపు 3 గంటల పాటు ఆందోళన చేశారు. అయితే ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడంతో వాళ్ళు విద్యార్థులు నిరసనని విరమించారు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి మంచి ఆహారం ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఈసారి కనుక కప్ప గాని లేకపోతే ఇట్లాంటివి కనుక వస్తే చూస్తూ ఊరుకోము, ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు విద్యార్థులు. కార్తీక్, థ్యాంక్ యూ అశోక్.